హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ వైసిపి మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయలది దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అవినాభావ సంబంధం వైఎస్ ప్రభుత్వంలో ఆయన ఓ కీలక అధికారిగా ప్రభుత్వంలో చక్రం తిప్పేవారు ఆ మాటకు వస్తే కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఆయన ఏ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసినా కూడా చాకచక్యంగా వ్యవహరిస్తూ వారితో కలిసిపోయేవారు రాజకీయంగా అటు వైఎస్ ఫ్యామిలీతోనూ ఇటు చంద్రబాబుతోనూ కలిసి పనిచేసిన నేర్పరి ఆయన రెండు వేల తొమ్మిదిలో నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక అధికారిగా ఉంటూనే తన అల్లుడికి డి శ్రీనివాస్ ద్వారా చక్రం తిప్పి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి సీట్ పెంచుకున్నారు ఆ ఎన్నికల్లో రాజేష్ చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు తర్వాత రాజేష్ జగన్కు దగ్గరై రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తన భార్య మద్దాల దేవిప్రియకు వైసీపీ టికెట్ ఇప్పించుకున్నారు ఈ రెండుసార్లు కూడా రామాంజనేయులు అల్లుడు కుమార్తెకు కాంగ్రెస్ వైసీపీ టికెట్లు రావడం వెనుక ఆయనే చక్రం దిప్పారని చెప్పక తప్పదు అలా వైఎస్ ఫ్యామిలీతో ఎంతో అనుబంధం పెనవేసుకునే ఆయన ఇటు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా కీలక అధికారిగా వ్యవహారాలు చక్కబెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఆయన్ను చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పలు పేర్లు పరిశీలించి చివరికి రామాంజనేయులు సొంత జిల్లా కడపలోని కోడుమూరు సీటు ఇచ్చారు వైసీపీ ప్రభంజనంలో రామాంజనేయులు అక్కడ డాక్టర్ సుధాకర్ చేతిలో ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఆయన నియోజకవర్గాన్ని ఇటు పార్టీని పట్టించుకోవడం మానేశారు అప్పుడప్పుడు టీవీ చర్చల్లో మాత్రం చంద్రబాబుకు బాసటగా నిలుస్తూ వస్తున్నారు అయితే రాజకీయంగా రాణించాలన్న ఆసక్తితో ఉన్న ఆయన ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది ఆయన కుమారుడు కుమార్తె వైసీపీలో ఉన్నా యాక్టివ్గా లేరన్న కారణంతోనే జగన్ గత ఎన్నికల్లో చింతలపూడి సీటు ఇవ్వలేదు తాజా అప్డేట్ ప్రకారం రామాంజనేయులు ప్రస్తుతం జగన్కు దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది త్వరలోనే ఆయన వైసీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచే పోటీ చేస్తారని టాక్ కర్నూలు జిల్లాలో ఉన్న రెండు రిజర్వ్ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఆర్ధర్ డాక్టర్ సుధాకర్ ఇద్దరు వర్గపోరుతో సతమతమవుతున్నారు వీరి పట్ల స్థానిక నేతలు అటు పార్టీ కూడా సంతృప్తిగా లేదు వీరికంటే కూడా ఉన్నత విద్యావంతుడు ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆయన చట్ట సభల్లో ఉంటే అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి ప్లస్ అవుతుందని జగన్ భావిస్తున్నారట అందుకే జగన్ సూచనల మేరకు నేరుగానే పార్టీ పెద్దలు ఆయనతో టచ్లోకి వెళ్ళినట్లు తెలిసింది ఆయన వైసీపీ కండువా కప్పుకునే రోజు కర్నూలు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే రోజు దగ్గరలోనే ఉందంటున్నారు టీడీపీలో ఫ్లాప్ అయిన ఆయన పొలిటికల్ షో వైసీపీలో ఎలా ఉంటుందో చూడాలి